वेलकम टू माय चैनल। ఈరోజు మరి మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం। మరి మన ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటి అంటే పన్నీర్ కుర్మా మరియు వెజిటేబుల్ బిర్యానీ। మరి దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి। ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చేసుకొని మనం బిర్యానీ ప్రిపేర్ ఓకే అండి। మనం వెజిటేబుల్ బిర్యానీ కోసం అన్ని క్లీన్ చేసుకొని శుభ్రంగా ఐటమ్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను। పన్నీర్ ముక్కలు, బటానీ, పుదీనా, కొత్తిమీర, పోపు దినుసులు, ఆయిల్ ని కట్ చేసి పెట్టుకుంటే ముందు 1 అవర్ ముందే బాస్మతి బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను। బాస్మతి బియ్యం ఇవి దావత్ బాస్మతి రైస్ అండి। ఒకటే వెజిటేబుల్స్ అన్ని మారినేట్ చేసుకున్నాం। ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్ని వేసుకుందాం। బీన్స్, ఉల్లిపాయ ముక్కలు, ఈ టమాటా ముక్కలు, నానబెట్టుకున్న పచ్చి బటానీ, అదే పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, సాల్ట్, ఆయిల్, గరం మసాలా, కొద్దిగా పసుపు, ఎక్కువ వేసుకోవద్దండి బిర్యానీ, అలాగే పెరుగు, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి। అలాగే ప్యూర్ ఘీ నేయండి, దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది, రుచి కూడా బాగుంటుంది। ఫ్రెష్ ఫ్లేవర్ కోసం కొంచెం బిర్యానీ ఆకు, కసూరి మేతి, బిర్యానీ పప్పు బాగా కలుపుకున్నాము। ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా కలుపుకున్నాం కాబట్టి వీటిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకొని నానబెట్టుకుడు। మనం పన్నీర్ కర్రీ చేసుకుందాం। అందుకని ముందుగా పన్నీర్ ముక్కలు ఇలా ఫ్రెష్ పన్నీర్ అండి, పన్నీర్ ముక్కలను ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను। ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం। ఇవి పన్నీర్ ముక్కలు వేసుకుందాం। ఈ ఫ్రై అయిపోయాయండి, వీసి పక్కన పెట్టుకున్నాం। ఇదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకున్నామండి, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం। ఈ ఫ్రై అయిపోయాయండి, ఇప్పుడు ఈ బౌల్లో గ్రేవీ కోసం ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుందాం। పేస్ట్ సిద్ధమైంది, ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం। ఇందులో ఒక చిన్న బిర్యానీ ఆకు, అలక ఒక ఇలాచి, ఇందులోకే వేయించి పెట్టుకున్న పల్లీల నూనె పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, ఉప్పు, ఉడికి వేసుకుందాం। ఇందులో కొత్తిమీర, ఆయిల్, 70% కుక్ అయ్యేంత వరకు దీన్ని బాయిల్ చేసుకోవాలి। గ్రేవీ ఇలా చిక్కబడ్డదండి, కావాలనుకున్న వాళ్ళు ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఇలా కావాలనుకుంటే ఇలా సాల్ట్ కలిసిందా చూద్దాం। పన్నీర్ ముక్కలు వేసుకో, ఇప్పుడు కొద్దిగా హోమ్ మేడ్ గరం మసాలా అయిపోయిందండి। ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం ఒక 5 మినిట్స్ తర్వాత। ఇది అయిపోయిందండి, ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను,
మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అయ్యిందండి. ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకుంటాం, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటాం. రైస్ బాయిల్ అవుతుంది, ఇది 70% కుక్ అయిన తర్వాత ఇందులో షిఫ్ట్ చేసుకుందాం. ఫ్లేవర్ కోసం మంచి ఇలాచి పొడి అండి. సిక్స్టీ పర్సెంట్ కుక్ అయింది, ఇంకొక 10% కుక్ అవగానే వీటిని మనం వాటర్ వాష్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయింది, 70% అయిపోయింది. పరుచుకున్న ఈ రైస్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న దీని మీద వేసుకుందాం. రైస్ మొత్తం పరుచుకోవడం అయిపోయింది. ఇప్పుడు దీని మీదకి మనం వార్చుకున్న సాల్ట్ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని పైన చల్లుకుందాం. మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా కోసం మరియు కొద్దిగా కలర్ కోసం సాఫ్ట్రాన్ వాటర్ అండి పాలలో వేసుకున్నాం. ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి. ఇప్పుడు మూత పెట్టుకొని 15 నిమిషాలు దీన్ని దమ్ చేద్దాం. తక్కువ మంటలో దీన్ని దమ్ చేసుకుందాం. తక్కువ మంటలో 15 మినిట్స్ దమ్ చేసుకుంటే మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇందులోంచి ఇలా ఆవిరి బయటికి వచ్చేస్తే, పొగ వచ్చేస్తే అయిపోయినట్టే, అట్లా పొగ వస్తుంది కదా, ఇప్పుడు అయిపోయినట్టే అండి. ఒక 2 మినిట్స్లో దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాల తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. మన వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మనం సర్వ్ చేసుకుందాం. ఇలా ఐటమ్స్ అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి. ఇలా కుక్ అయితే సరిపోతుంది, లేకపోతే మాడిపోతుంది. పనీర్ కుర్మా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తినేద్దాం. ఓకే అండి, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.